Hi students, this is Mahesh. Welcome to my tutorial. Students, నేను వేవ్స్ లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేస్తున్నాను. మీకు MCET JEE mains లో మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ రోజు మనం చెప్పుకోబోయేది వేవ్స్ పార్ట్ 3 లో డాఫర్ ఎఫెక్ట్ డాఫర్ షిఫ్ట్ లోని మెయిన్ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే వాటి కోసం డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే ఆల్రెడీ ఆ వీడియోస్ ని చూడొచ్చు. స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, నన్ను ఎంత సపోర్ట్ చేశారు. సో అలాగే నా ఫ్రెండ్ అండ్ మై స్టూడెంట్, యాక్చువల్లీ మా ఇళ్ళ దగ్గరే ఉంటాడు ఇతను. సో అతను నాకు చాలా హెల్ప్ఫుల్ గా చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఇతను కూడా ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఇతనికి. సో ఇతనికి ఆ ఇంట్రెస్ట్ ని వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే చెప్పారు. సో అందుకోసమే ఇతను చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఎలా తయారు చేయాలనేది సింపుల్ గా ఎన్నో వీడియోలు చేసి చూపించాడు. నేను కూడా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సో ఇతని ఛానల్ పేరు వచ్చేసి క్రేజీ కిచెన్ బై శ్రీనివాస్. సో ఆ ఛానల్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇతను ఏం చదువుతున్నాడో తెలుసా, అతని మాటల్లోనే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. నేను ఇంటర్ చదువుతున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. అది నేను ఈజీ మెథడ్స్లో చూపిస్తాను. నా మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను రీసెంట్గా ఇలా యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ వాచ్ చేస్తాను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే స్టూడెంట్స్, మనం ఇంతకుముందు చెప్పినటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా 9 చెప్పుకున్నాం. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి ఏంటో చూద్దాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ రాడార్ ఈజ్ 780 MHz. ఒక రేడార్ నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 780 MHz అంటున్నాడు. సో మనము ఈ రేడార్ నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత? 780 MHz. అయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఫ్రమ్ దాన్ ఏరోప్లేన్, ఒక ఏరోప్లేన్ అనేది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటే దీని నుంచి వచ్చేటటువంటి అంటే ఈ 780 MHz వచ్చేసి ఇటువైపు వెళ్ళినప్పుడు రివర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఈ రిఫ్లెక్ట్ అయింది ఎలా అవుతుంది? ఇంక్రీజ్డ్ బై 2.6 KHz. సో ఉన్నదానికంటే కూడా 2.6 KHz అనేది ఇంక్రీజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఆ ఏరోప్లేన్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో దాని వెలాసిటీ మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఇప్పుడు దాని వెలాసిటీని ఫైండ్అవుట్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాసుకుందాం. డెల్టా ఎన్ ఈస్ ఈక్వల్ టు విఎస్ బై సి ఇంటూ ఎన్. ఈ ఫార్ములా ద్వారా మనము ఫైండ్అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అప్పుడు మనము విఎస్ ని ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ విఎస్ ఈక్వల్ టు ఏం వస్తుందో రాసుకుందాం. మనం ఇక్కడ విఎస్ ఈక్వల్ టు రాసుకోవాలంటే ఫస్ట్ సిని అటు పంపిస్తాం. సో డెల్టా ఎన్ సి అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి 2 × n కాస్త ఇటువైపు వస్తే డివిజన్ లోకి వస్తాయి. సో మనకి బై 2n వస్తుంది. సో వీటిని కనుక మనము సబ్స్టిట్యూట్ చేసామంటే ఆన్సర్ అనేది వెలాసిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ డెల్టా ఎన్ అన్నారు. వీటిల్లో డెల్టా ఎన్ అని సిని అలాగే స్మాల్ ఎన్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి డెల్టా ఎన్ అంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో రేడార్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ వచ్చేసి 780 MHz అయితే ఏరోప్లేన్ దగ్గరికి వెళ్లి మళ్ళీ రిఫ్లెక్టెడ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత? 2.6 MHz ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ డెల్టా ఎన్ అవుతుంది. 2.6 KHz అంటే 10³ అని మనం రాసుకుంటాం. అలాగే సి అంటే మనకి లైట్ వెలాసిటీ, దాన్ని మనం 3 × 10⁸ గా రాసుకుంటాం. నెక్స్ట్ 2 × ఇక్కడ మనకి స్మాల్ ఎన్ అంటే రేడార్ నుంచి రిలీజ్ అయినటువంటి ఫ్రీక్వెన్సీ 780 × ఎంత ఉంది అక్కడ? MHz. మెగా అంటే 10⁶. మనం దీన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ పోతాయో అవి చేసుకోవచ్చు. ఒకేసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 3 మనం ముందు రాసుకుందాం. 3 × ఇక్కడ 2.6 ఉంది. 2.6 ని కూడా మనము డెసిమల్ లోకి మార్చుకోవాలనుకుంటే 26/10 అని రాసుకోవచ్చు. సో 26 కింద ఉన్నటువంటి నెంబర్స్ 2 × 7 ఇక్కడ 780 ఉంది కదా,
దాన్ని మనం 78 రాద్దాము అంటే ఇక్కడ ఒక 10 ఉంది 2.6/10 చేసుకున్నాం కదా సారీ 26/10 చేసుకున్నాం కదా అక్కడ ఒక 10 ఉంది అంటే ఇక్కడ ఇంకో 10 స్క్వేర్ వస్తుంది 10 స్క్వేర్ అంటే ఇక్కడ 10 టు ద పవర్ ఆఫ్ 6 ఉంది కదా ఈ 2 కలిపితే 10 టు ద పవర్ ఆఫ్ 8 అవుతుంది నెక్స్ట్ 26 ఇక్కడ 10 పవర్ 8 ఉంది 10 పవర్ 3 ఉంది రెండు యాడ్ చేసుకుంటే మనకి 10 పవర్ 11 వస్తుంది ఇక్కడ మనము 10 పవర్ 8 మైనస్ 11 లో నుంచి మైనస్ 8 కింద చేసాము అంటే మనకి ఇంకా రిమైనింగ్ 3 ఉంటుంది సో ఇప్పుడు అలాగే మనం ఇంకా చేయొచ్చు క్యాన్సిలేషన్ చూడండి 2 వన్స్ 2 13స్ సో ఇప్పుడు మనము డైరెక్ట్ గా రాసేసుకుందాం 3 ఇంటూ 1 3 3 ఇంటూ 13 ఎంత 39 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది 78 ఇంటూ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కదా రిమైనింగ్ ఎంత ఉంది 10 టు ద పవర్ ఆఫ్ 3 ఓకే ఇప్పుడు మీరు 39/78 గనుక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 0.5 వస్తుంది సో ఓకే స్టూడెంట్స్ మనము 39/78 గనుక క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 1.5 వస్తుంది ఇంటూ 10³ ఓకేనా 10³ అంటే ఇక్కడ మనకి కిలో యాడ్ చేస్తే కాబట్టి 1.5 కిలో సారీ అమ్మా ఆర్ చేసాను ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనము 39/78 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 0.5 వస్తుంది ఇంటూ 10³ ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ అడిగింది ఏంటి క్యాలిక్యులేషన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఏరోప్లేన్ అడిగాడు సో మనం వెలాసిటీలోకి మార్చుకుంటే అప్పుడు దీన్ని ఎలా చెప్తాము 0.5 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని చెప్పాలి ఓకేనా సో దేర్ ఫోర్ వి ఈజ్ ఈక్వల్ టు 0.5 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఆప్షన్స్ చెక్ చేద్దాము ఆప్షన్ 1 2 కిలోమీటర్స్ ఆప్షన్ 2 1 ఆప్షన్ 3 వచ్చేసి 0.5 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు సో ఇదే ఆన్సర్ అన్నమాట ఆప్షన్ 3 ఇస్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 11 టూ ఏరోప్లేన్స్ ఏ అండ్ బి ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 720 కిలోమీటర్ పర్ అవర్ సో రెండు ఏరోప్లేన్స్ ఉన్నాయి ఏ అండ్ బి ఈ రెండు కూడా ఇందులో ఒక ఏరోప్లేన్ 720 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ఇంకొక ఏరోప్లేన్ దాటుకుంటూ వెళ్ళిపోయింది అయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద విజిల్ ఎమిటెడ్ బై ఏ ఈజ్ 1100 హెడ్జెస్ సో ఏరోప్లేన్ ఏ నుండి వచ్చేటటువంటి విజిల్ సౌండ్ అనేది 1100 హెడ్జెస్ ఉంది ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద విజిల్ యాజ్ హియర్డ్ బై ద ప్యాసింజర్ ఆఫ్ ద ఏరోప్లేన్ బి ఏరోప్లేన్ బి లో ఉండేటటువంటి ప్యాసింజర్ ఏరోప్లేన్ 1 యొక్క విజిల్ సౌండ్ అంటే అది వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి ఆ సౌండ్ ని ఎంత వెలాసిటీతో వింటాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింపుల్ గా డయాగ్రామ్ డ్రా చేస్తాను సో డయాగ్రామ్ ని చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది సో ఇక్కడ డయాగ్రామ్ లో ఏమున్నాయి రెండు ఏరోప్లేన్స్ ఉన్నాయి ఇది ఏరోప్లేన్ ఏ ఇది ఏరోప్లేన్ బి ఇక్కడ ఏమన్నాడు మూవింగ్ అవే అన్నాడు ఓకేనా ఒకదానికొకటి దూరంగా వెళ్తున్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బికి ఏ అనేది దూరంగా వెళ్తూ ఉంది అయితే విత్ ఏ స్పీడ్ ఆఫ్ 720 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఎంత అన్నాడు 720 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు అంటే గంటకి 720 కిలోమీటర్లు అని చెప్పారు మనం దీన్ని ఇప్పుడు మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చుకుందాం సో దానికోసం మనం ఏం చేయాలంటే 720 × 5/18 తీసుకోవాలి సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి మీటర్స్ పర్ సెకండ్ అనేది ఓకే ఇప్పుడు మనం దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుందాము 29 అండ్ 23 26 అండ్ 0 ఓకేనా నెక్స్ట్ అలాగే 91 4 36 అండ్ 0 సో ఇక్కడ 40 × 5 ఎంత 200 సో 200 మీటర్స్ పర్ సెకండ్ ఓకేనా వి నాట్ అంటే అబ్జర్వర్ వెలాసిటీ సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు
200 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది మనము ఇక్కడ ఏమని ఇచ్చారు ఎమిటెడ్ బై ఏ ఇస్ 1100 హెర్ట్జ్ అని చెప్పారు సో ఏ నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత 1100 హెర్ట్జ్ సో ఇచ్చినటువంటి ఈ ఫ్రీక్వెన్సీస్ ని మనం నోట్ చేసుకుంటే సింపుల్ గా మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది డాఫర్ ఎఫెక్ట్ లో ఒక ఫార్ములా ఉంది అబ్జర్వర్ అనేది మన నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలో దాన్ని చూడండి ఒకసారి n డాష్ ఇస్ ఈక్వల్ టు v మైనస్ v నాట్ బై v ప్లస్ v నాట్ ఇంటూ n సో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి n వాల్యూ n ఇస్ ఈక్వల్ టు 1100 హెర్ట్జ్ అలాగే ప్రాబ్లం లో ఇచ్చినటువంటి వెలాసిటీ v ఇస్ ఈక్వల్ టు ఎంత తీసుకోమని చెప్పారు 350 మీటర్స్ పర్ సెకండ్ తీసుకోమని చెప్పారు మనకి v నాట్ ఎంత వచ్చింది 200 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది సో వీటితో మనం సింపుల్ గా n డాష్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి ఇప్పుడు n డాష్ ఇస్ ఈక్వల్ టు v అంటే 350 మైనస్ v నాట్ అంటే 200 డివైడెడ్ బై 350 ప్లస్ 200 ఇంటూ 1100 ఇంటూ 1100 సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం 350 లో నుంచి 200 తీసేస్తే 150 350 ప్లస్ 200 550 ఇంటూ 1100 550 వన్స్ 550 టూస్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 2 ఇంటూ 150 300 హెడ్జెస్ వచ్చింది సో దిస్ ఇస్ ద ఆన్సర్ మనకి ఎయిరోప్లేన్ బి లో ఉండేటటువంటి ప్యాసింజర్ వేయటటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అని అంటే 300 హెడ్జెస్ అన్నమాట ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ ట్రక్ బ్లోయింగ్ హార్న్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 500 హెడ్జెస్ సో ఒక ట్రక్ అనేది 500 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీతో హార్న్ బ్లో చేసింది అంటే హార్న్ కొట్టింది అన్నమాట ట్రావెల్స్ టువర్డ్స్ ఏ వర్టికల్ మౌంటైన్ అండ్ డ్రైవర్ హియర్స్ ఎకో ఆఫ్ ఫ్రీక్వెన్సీ సో ఈ ట్రక్ అనేది ఎలా మూవ్ అవుతూ ఉంది అంటే ఒక ఎత్తైనటువంటి వర్టికల్ గా ఉండేటటువంటి కొండ పైకి మూవ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ ఒక కొండ మనం ఇలా వేసుకుందాం ఇలా ఒక కొండ ఉంటే ఈ ట్రక్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంది ఇతను ఎంత ఫ్రీక్వెన్సీతో హార్న్ బ్లో చేసాడు అంటే 500 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీతో సో అయితే ఇక్కడ ఏం జరిగింది హార్న్ బ్లో చేయడం వల్ల రీసౌండ్ వచ్చింది సో ఇక్కడ ఎకో ఆఫ్ ఫ్రీక్వెన్సీ సో రీసౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత 600 హెడ్జెస్ ఓకేనా సో ఈ 600 హెడ్జెస్ ఇవ్వడం జరిగింది ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత 340 మీటర్స్ పర్ సెకండ్ తీసుకోమని చెప్పారు ఓకే నెక్స్ట్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రక్ సో ట్రక్ అనేది ఎంత స్పీడ్ తో వెళ్తుంటే మనకి ఆ విధంగా అనిపించిన మనం కనుక్కోవాలి సో ఇప్పుడు ట్రక్ యొక్క వెలాసిటీని మనం కనుక్కోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినటువంటి ఒకే ఒక ఫార్ములా చూడండి ఎన్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ v ప్లస్ vs బై v మైనస్ vs సో ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వీళ్ళు ఎకో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు సో n డాష్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అంటే 600 హెడ్జెస్ ఇచ్చారు ఓకే సో ఇప్పుడు 600 ఇస్ ఈక్వల్ టు n ఎంత ఇచ్చారు n వచ్చేసి 500 హెడ్జెస్ అంటే అతను బ్లో చేసింది హార్న్ ని బ్లో చేసింది ఎంత హెడ్జెస్ తో 500 హెడ్జెస్ తో సో n వచ్చేసి 500 నెక్స్ట్ ఇక్కడ v ప్లస్ vs ఓకేనా v ప్లస్ vs బై v మైనస్ vs ఇటువైపు ఉన్నటువంటి 500 ని మనం ఇటువైపు తీసుకొచ్చేస్తే 600 బై 500 ఇస్ ఈక్వల్ టు v ప్లస్ vs బై v మైనస్ vs 105 to 106 దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అంటే 5 ఇంటూ v ప్లస్ vs 6 ఇంటూ v మైనస్ vs చేద్దాం సో దేర్ఫోర్ 6 ఇంటూ v మైనస్ vs ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ v ప్లస్
Ts. దీని గనుక మనం చేసినట్లయితే 6v minus 6vs is equal to 5v plus 5vs. సో ఇలా వచ్చింది. ఇప్పుడు v లన్నీ ఒక వైపుకి vs లన్నీ ఒక వైపుకి తీసుకుందాం. 6v minus 5v ఈ వైపు 5vs ఉంది, ఈ వైపు minus 6vs ఉంది. దాని అర్థం తీసుకొచ్చే plus 6vs. టోటల్ గా 11vs వచ్చింది. ఇక్కడ 6v లోంచి 5 చేస్తే 1v వచ్చింది. సో మనకి v is equal to 11vs వచ్చింది కదా. సో దీని నుంచి మనం vs is equal to v by 11 అని వ్రాసుకోవచ్చు. సో మనకి వీళ్ళు ఇచ్చినటువంటి వెలాసిటీ ఎంత, ఎయిర్ ఇన్ వెలాసిటీ. మనం vs కనుక్కోవాలంటే మనకి v ఆల్రెడీ తెలుసుంటుంది. ఎయిర్ ఇన్ వెలాసిటీ 340 మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై 11. ఓకేనా? సో ఇప్పుడు మనం 11 తో క్యాన్సిల్ చేసినట్లయితే 11 3s 33. సో రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ? 1 0 ఉంది. సో మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు, లేదా 10 అంటే అప్రాక్సిమేట్ గా మనకి 11 వన్స్ 11 వేసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్ గా ఎంత వచ్చింది? 31 వచ్చిందన్నమాట. సో దిస్ ఇస్ ద vs. సో ఫిజిక్స్ లో ఎప్పుడైనా సరే మీకు డౌట్ పడవలేదు, అప్రాక్సిమేట్ వాల్యూ దగ్గర దగ్గర వాల్యూ అనేది వచ్చింది అంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కి మాత్రమే ఫిక్స్డ్ వాల్యూ అనేది కరెక్ట్ గా ఉంటుంది. కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లో వాటిలో కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఏ ఉంటాయి. సో ఈ విధంగా చేస్తే ఆన్సర్ సరిపోతుంది. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్, 31 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. An observer moves toward a stationary source. సో ఒక స్టేషనరీ సోర్స్ ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నీకు సౌండ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట, ఇది ఏం మూవ్ అవటం లేదు. సో ఒక స్టేషనరీ సోర్స్ దగ్గర నుంచి దగ్గరికి ఒక అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు. ఓకేనా? ఒక అబ్జర్వర్ మూవ్ అవుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇతను మూవ్ అవుతున్నాడు విత్ ఏ వెలాసిటీ ఆన్ ఫిఫ్త్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ లో 1/5 అన్నాడు. 1/5 అంటే ఏంటి? 1/5. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత అయితే మనం ఇక్కడ తీసుకుంటామో, సో దాంట్లో V నాట్ అనేది 1/5 అని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జనరల్ గా తీసుకునేటువంటి వెలాసిటీ ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే 3V = 320 మీటర్స్ పర్ సెకండ్ తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ V నాట్ ఈజ్ ఈక్వల్ టు 320 by 5, 5 6 are 5 4 are అంటే 64 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఇక్కడ V నాట్ వచ్చేసి 64 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అన్నాడు. సో ఎంత పర్సెంట్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందో మనం కనుక్కోవాలి. మనకి డాఫర్ ఎఫెక్ట్ లో ఉండేటటువంటి ఫార్ములా అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే n డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v నాట్ బై v ఇంటూ n. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి అపరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. n డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v నాట్ బై v ఇంటూ n. సో ఇక్కడ వీళ్ళు మనకి పర్సంటేజ్ అనే లెక్కన ఇచ్చారన్నమాట. సో దాన్ని మనం ఇంటూ 100 అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు మనం ఎలా రాసుకుంటాము అంటే ఇక్కడ v అనేది 320 ప్లస్ ఇక్కడ v నాట్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చారు, 64 డివైడెడ్ బై 320. ఇక్కడ మనకి పర్సంటేజ్ అంటే బై 100 వస్తుంది కదా, ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పాడు. సో అంటే ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనం 100 తో మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 100 ఇంటూ n. సరే ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి చూద్దాం, 320 ప్లస్ 64 384 డివైడెడ్ బై 320 ఇంటూ 100 n. ఓకేనా? సో ఇక్కడ మనం క్యాన్సల్ అనేది చేసుకుంటే 00 n డాష్ ఈజ్ ఈక్వల్ టు మనము 2 తో మల్టిప్లై చేద్దాం, 2 వన్స్ 2 సిక్స్ 2 వన్స్ 2 నైన్స్ 2 2s.
अलागे फोर्थ चेप्तां मल्ली टू तोने चेप्तां टू एट जार सिक्सटीन टू नाइन जार एटीन इक्कड एटीन पोते वन टू उंटुंदि सो टू सिक्स जार नाइंटी सिक्स इंका चेयोच्चु एट वन जार एट नेक्स्ट एट टू जार सिक्सटीन सो इक्कड मन की टेन उंदि कदा सो ट्वेल्व इंटू टेन उंदि सो ट्वेल्व इंटू टेन अंटे మనకి టోటల్ గా ఎంత వచ్చింది 120 n వచ్చింది ఓకేనా n డాష్ ఈజ్ ఈక్వల్ టు 120 n ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక ఫార్ములా రాశాను చూడండి n డాష్ మైనస్ n బై n ఇంటూ 100 అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ రూపంలో రావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి ఇంటూ 100 అంటే ఇంక్రీజ్ అయినటువంటి దాన్ని వేసుకున్నాం ఇంటూ 100 వేసుకున్నాం అలాగే ఈ వైపు కూడా nv నాట్ బై v ఇంటూ 100 వేసుకున్నాం సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఎన్వి నాట్ మనకి ఎంత వచ్చింది అంటే వి నాట్ వచ్చేసి 64 వచ్చింది ఓకేనా 64 బై వి అంటే 320 ఇంటూ 100 ఇక్కడ 00 క్యాన్సిల్ చేస్తే 32 1స్ 32 2స్ అన్నమాట సో 2 ఇంటూ 10 వచ్చేసి 20 దేర్ఫోర్ 20% ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం నెంబర్ 1 వచ్చేసి 5% ఉంది నెంబర్ 2 వచ్చేసి 20% ఉంది సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి 14th క్వశ్చన్ చూద్దాం ద సోర్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ స్టేషనరీ అబ్జర్వర్ సో ఒక స్టేషనరీ అబ్జర్వర్ ఉన్నారు సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇతని వైపుకి సోర్స్ అండ్ సౌండ్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ అన్నాడు అంటే ఇతని వైపుకి సౌండ్ అనేది వస్తూ ఉందన్నమాట ఓకేనా సో ఇక్కడ మనము ఒక సౌండ్ కు సంబంధించిన సిగ్నల్ అనుకుందాం ఇది సో ఇతని వైపుకి వస్తూ ఉంది ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హియర్ బై ద అబ్జర్వర్ ఈజ్ 25% మోర్ దెన్ సో అతను వినేటటువంటి సౌండ్ 25% ఎక్కువగా ఉంది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కంటే కూడా ఓకేనా సో యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే మనం అనుకుంటాము ఎన్ అనుకున్నాం అనుకోండి సో దానికంటే 25% ఎక్కువగా ఉంది అంటే 25/100 ఇంటూ ఎన్ అనమాట ఓకేనా రైట్ సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ వి సో మనము దాని యొక్క వెలాసిటీ వచ్చేసి వి అనుకుంటే సోర్స్ యొక్క వెలాసిటీ ఎంత చెప్పమన్నాడు అంటే మనల్ని విఎస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాసుకుందాం ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 25/100 ఇంటూ ఎన్ ఓకేనా ఓకే స్టూడెంట్స్ మనం ఇక్కడ ఏం రాసాము ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 25/100 ఇంటూ ఎన్ రాసాం సో దీని నుంచి మనం 100 ఇంటూ ఎన్ 100 ఎన్ ప్లస్ 25 ఎన్ డివైడెడ్ బై 100 సో 125 n/100 దీని కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే 1.25 వస్తుంది సో 1.25 n వచ్చింది సో ఇక్కడ n డాష్ ఈజ్ ఈక్వల్ టు 1.25 n అనేది మనకు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి తెలిసినటువంటి టువర్డ్ ద అబ్జర్వర్ ఫార్ములా n డాష్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v బై v మైనస్ vs ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం చేద్దాం సో ఇప్పుడు ఎన్ డాష్ ఇస్ ఈక్వల్ టు 1.25 n సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వైపు ఉన్నటువంటి వి మైనస్ విఎస్ ని ఇటు సైడ్ రాసుకుందాం సో 1.25 n మనము ఈ ఎన్ కూడా ఇక్కడ రాసుకోగలేదమ్మా ఎందుకంటే రెండు సైడ్లు కూడా మనకి ఎన్ ఉంది కాబట్టి ఎన్ అని క్యాన్సిల్ చేయొచ్చు సో 1.25 ఇంటూ వి మైనస్ విఎస్ అనమాట సో వి మైనస్ విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు వి ఉంది వి రాశాను నెక్స్ట్ ఇక్కడ చేస్తాను సో 1.25 ఇంటూ వి 1.25 ఇంటూ వి మైనస్ 1.25 ఇంటూ విఎస్ 1.25 ఇంటూ విఎస్ దట్ ఈస్ ఈక్వల్ టు వి
So, ఈ వైపు ఉన్నటువంటి b ని ఇటు తీసుకొద్దాము 1.25 ds ని అటు వైపు తీసుకెళ్దాం 1.25 b minus b that is equal so minus అటు అవుతే plus అయిపోతుంది 1.25 bs 1.25 b లో వచ్చే b తీసేస్తే మనకి ఇంకా 0.25 b వస్తుంది ఈ వైపు 1.25 bs వస్తుంది సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి vs సో vs కనుక్కోవాలి కాబట్టి సో vs ని అటే ఉంచుకోండి 1.25 ని ఇటు తీసుకుందాం 0.25 / 1.25 vs సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ చూడండి 0.25 × 0.25 అన్నమాట సో మనకి ఏమొచ్చింది v / 5 వచ్చింది ఓకేనా vs is equal to v / 5 వచ్చింది ఓకే సో సోర్స్ ఇన్ వెలాసిటీ వచ్చేసి v / 5 వచ్చింది ఆప్షన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ v / 5 ఇచ్చారు సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనము మొత్తం వేవ్స్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్క వీడియోలో 4 ఇంకొక వీడియోలో 5 అట్లా మొత్తం 14 క్వశ్చన్స్ చెప్పాను సో ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్స్ అన్నమాట నాకు తెలిసిన మోడల్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ని మీకు అర్థమయ్యేలా చెప్పాను సో మీరు ఏం చేస్తారంటే వీటిని బేస్ చేసుకొని ఇలాంటి రిలేటివ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఏదైనా మీకు అర్థం కానప్పుడు డౌట్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఎవరికైనా డౌట్స్ ఉంటే దాంట్లో కూడా అడగచ్చు ఓకే స్టూడెంట్స్ ఈ వీడియోస్ మీకు నచ్చితే మీరు లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే స్టూడెంట్స్ థ్యాంక్.